600 కూడా 2021 కంతా పోలవరాన్ని కట్టి చూపిస్తామన్నారు. మరి ఇప్పటివరకు కట్టలేదు. అదే చెప్పబోతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పారు? 2018కి పూర్తి చేసి మేము ఎన్నికలకు వెళ్తాం అన్నారు. 2018కి పూర్తి చేయలేకపోయారు. 2022కి పూర్తి చేస్తామని నాకన్నా ముందు ఉన్నటువంటి మంత్రి గారు చెప్పారు, చేయలేకపోయాం. నేను మంత్రిగా వచ్చా, నేను చూశా, ఏం చెప్పాను నేను? మీకు గుర్తుందో లేదో, ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేను అని చెప్పాను నిర్మోహమాటంగా. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ నేను చెప్పాను. ఫ్యాక్ట్ చెప్తే అందరూ విమర్శించారు నన్ను. పోలవరం ఎప్పుడు పూర్తి అయితే చెప్పలేను వాడు వీడు మంత్రి అన్నారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరి వల్ల ఆలస్యం అవుతుంది? నేను ఆవేదనతో చెప్తున్నా, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, వారు చేసిన తప్పిదాల వల్ల ఇది ఆలస్యం అవుతుంది. అనేక సందర్భాల్లో మ్యాప్ వేసి కూడా నేను చేశాను. కాఫర్ డ్యాములు లేకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసిన దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. ఈ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో ఏ ప్రభుత్వం చేయకూడనటువంటి తప్పిదాన్ని చేశారు. చివరికి డయాఫ్రమ్ వాళ్ళు వేసి కాఫర్ డ్యాములు వేయకపోవటం వలన, పూర్తి చేయకపోవటం వలన వరద వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఆ డయా చెప్తాను, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోతే ఆ డయాఫ్రమ్ వాళ్ళని రిపేర్ చేయాలా, కొత్తది వేయాలా? కొత్తది వేయాలో రిపేర్ చేయాలో ఇంకా డిసైడ్ చేయలేదు. చేయవలసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పవలసింది కేంద్ర ప్రభుత్వం. సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్, వా ఇంజనీర్లు, వాళ్ళ నైపుణ్యం. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండవలసిన ప్రాజెక్ట్ సార్. ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకుని తప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒకటైతే వాస్తవం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తానని తీసుకోవడమే పెద్ద చరిత్రాత్మకమైన తప్పిదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ మీరే టేకప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. ఒక ప్రాజెక్టుని ఒక ప్రభుత్వం తీసుకుంటే, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం మళ్ళీ అప్పచెప్పేస్తే వాట్ ఈస్ ఇట్, వాట్ డిసిషన్స్? అంటే ఈ ఈ సగం చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోమన్న ధర్మమేనా? నాట్ స్మాల్ ఇష్యూస్. ఇది చిన్నపిల్లల ఆటలాగా ఉండదు. ఇది అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుందా? 100% కంప్లీట్ అవుతుంది. ఎప్పుడో చెప్పలేరు. ఎస్.